రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక నాకు తెలిసి జడ్జెస్ వచ్చినా రాజ్యాంగ బద్ధంగా సంకరించబడ్డ పదవి అది, బాధ్యత అది. గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా ముఖ్యమంత్రి అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా చివరికి ఒక అటెండర్ నౌకరి కూడా రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడ్డటువంటి బాధ్యతలు అవి, ఎవరు కూడా అది కాదు. నేనేమంటున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాల కాలంలో 1952 అనుకుంటా తొలి ముఖ్యమంత్రి మనకు వచ్చింది, బూర్వ రామకృష్ణరావు గారి నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు 1952 టు ఇవాటి వరకు నాకు 70 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పాలించిన మూడే పార్టీలు. ఒక పార్టీ మొన్నటిదాకా పాలించిన 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అంతకుముందు 16 సంవత్సరాల పైచిలకు పాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఇక 45 సంవత్సరాలు మొత్తం పాలించిన పార్టీ అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారికి, ఏ ముఖ్యమంత్రులు అయితే ఉండగా ఈ పర్మిషన్లు వచ్చాయో మీరు ఫస్ట్ చెప్పవలసింది, మా ముఖ్యమంత్రులంతా కూడా తప్పు చేసిండ్రు, ఆనాటి మా ప్రభుత్వ అధికారులు తప్పు చేసిండ్రు, మా ఎలక్ట్రిసిటీ అధికారులు తప్పు చేసిండ్రు, పర్మిషన్ ఇచ్చిండ్రు, మా నల్ల కనెక్షన్ ఇచ్చే వాళ్ళు తప్పు చేసిండ్రు, మా కలెక్టర్లు తప్పు చేసిండ్రు, మా రిజిస్టర్ డిపార్ట్మెంట్ తప్పు చేసింది, మా మున్సిపల్ డిపార్ట్మెంట్ తప్పు చేసింది, మా జిహెచ్ఎంసీ తప్పు చేసింది, మా ఎవడా తప్పు చేసింది. నేను అంటున్నా, నువ్వు వాళ్ళ ప్రభుత్వాల వారసుడే కాబట్టి ఎవరి తర్వాత ఎవరైనరు, చంద్రబాబు నాయుడు గారు పోయినరు 2004 రాజశేఖర్ గారు వచ్చిండ్రు, రాజశేఖర్ గారు పోయినరు, రోషా గారు వచ్చిండ్రు, రోషా గారు పోయినరు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పోయినరు, కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ పోయిండు, ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇవాళ ఒక కలెక్టర్ పోతే ఇంకో కలెక్టర్ వస్తాడు, ఒక కమిషనర్ పోతే ఒక కమిషనర్ వస్తాడు, ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి పోతే ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఒక ప్రభుత్వం పోతే ఒక ప్రభుత్వం. ఈ మాత్రం సోయి జ్ఞానం నీకు లేదా అంటున్నాను నేను, నీకు ఆ సోయి ఆ జ్ఞానం లేదా? నేను అంటున్నా ఇవాళ నువ్వు మాత్రమే ఏదో పుట్టుకొచ్చినట్టుగా, నువ్వు మాత్రమే ఇవాళ శ్రీకృష్ణుడిగా చెప్తే, నేను అంటున్నా గతంలో ఏ ముఖ్యమంత్రులు ఉండగా, ఏ ప్రభుత్వాలు ఉండగా, ఏ అధికారులు ఉండగా, ఏ కలెక్టర్లు ఉండగా ఈ తప్పు జరిగిందో, తప్పు జరిగిందని చెప్పి నువ్వు చెప్పలేసుకో ఫస్ట్, నంబర్ 1. నంబర్ 2, బాంబేలో ఈ మధ్య అనుకుంటా అది అభ్యుదయ సొసైటీ సమ్ ఏదో ఉండే ఆదర్శ సొసైటీ అభ్యుదయ సొసైటీ 27 అంతస్తుల భవనం కోర్టు తీర్పిచ్చింది, ప్రభుత్వాల తప్పిదం వల్ల ఇది కట్టబడ్డది, ఇది డిస్మాంటిల్ చేయాల్సిందే, దీనికి అయ్యేటువంటి పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించాలి. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ నీకు కోర్టు పట్ల నీకు గౌరవం ఉందా, నమ్మకం ఉందా? ఇవాళ ఈ భూ కబ్జాదారులు, ఈ గుండాలు ఎవరు లేని చూసి టక్కన వచ్చి ఆక్రమించుకొని రాత్రిపూట వాళ్ళకి తిష్టవేత్తలు చూసినావా, గట్లాంటి నౌకరు చేస్తున్నావా నువ్వేనా? సాటర్డే వచ్చింది, సండే వచ్చింది అంటే కంటి మీద కొనుక్కుంటలేదు, ఇక సాటర్డే నాడైతే కోర్టులు ఉండవు, సండే కోర్టులు ఉండవు, ఎవరు ఫోన్ చేసినా ఎత్తరు కాబట్టి దొంగల్లాగా గుండాల్లాగా ఫ్రైడే నాడు చదువుకొని సాటర్డే సండే మొత్తం విధ్వంసానికి పాల్గొంటున్నారు. నేను అంటున్నా ఒకవేళ నీ గనక ఈ సమాజ ఉద్ధరణ కోసం హైదరాబాద్ నగరం బాగు కోసం ఉంటే నేను ఒక లేమని అడుగుతున్నా, ఇవాళ స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది, ఇన్ని సంవత్సరాల కాలంలో వచ్చిన ఈ అక్రమాలు కానీ ఈ రుగ్మతలు కానీ ఇవి 5 రోజులలో 50 రోజుల్లో ఒడిచేది కాదు కదా రేవంత్ రెడ్డి గారు, ఇన్ని సంవత్సరాలు వచ్చిన రుగ్మతలు పోవాలంటే మళ్ళీ ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకో. ఇక మా పంచవర్ష ప్రణాళిక లేకపోతే మా 2 సంవత్సరాల ప్రణాళిక మొత్తం అక్రమాలు కూల్చేసి ప్రణాళికలు పెట్టుకో. కొన్నోడు అమ్ముకున్నాడు ఎక్కడో పోయిండు, పో అమ్ముకున్నాడు, బిల్డింగ్ కట్టినోడు ఎక్కడో పోయిండు, ఇవాళ ఎవరు మిగిలిన అంటే కొనుక్కున్న గరీబుడును, ఆ కొనుక్కున్నోనికి పైసలు లేకపోతే రుణం ఇచ్చినటువంటి ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, రుణం ఇచ్చినటువంటి గవర్నమెంట్ బ్యాంకులు కావచ్చు, ఇవాళ గవాళ్ళు ఇవాళ ఉన్నారు. ఎంత దీనంగా అంటే అంత బాధితులంటే, నిన్న మా శ్రీనివాసరెడ్డి గారు, తోకల శ్రీనివాసరెడ్డి గారు, గగన్పాడు అనుకుంటా అక్కడ గగన్పాడు, వాళ్ళ తాత వాళ్ళ ఆయన టీవీలో ఏమవుతాడు, వాళ్ళ బాకాలు టీవీలో వాళ్ళ చెంచాకరి చేసేటోళ్ళు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, 75 కోట్ల రూపాయల బఫర్ జోన్లో కట్టిన
అక్రమ కట్టడాలు కూల్చివేసి ఇవాళ ప్రభుత్వానికి 75 కోట్ల రూపాయల సంపద ఇలా దక్కింది అని వేస్తాడు. ఇకైనా సూర్యుందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నేను అడుగుతున్నా. ఇవాళ 1978 ప్రజలారా గమనించండి, 1978లో శ్రీనివాసరెడ్డి పుట్టలే అప్పటికని డేట్ ఆఫ్ బర్త్ అది కాదు, వాళ్ళ నాన్నగారు శ్రీనివాసరెడ్డి గారి నాన్నగారే మైనరు, మేజర్ కూడా కాదు. గా కాలంలో మెట్ట భూమి పేరిట ఉన్నటువంటి భూమిని కొనుక్కున్న 1978లో రిజిస్ట్రేషన్ అయింది. 78లో కొంటే సాదా బైనా మీద రాసుకొని 1980లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ 80 నుంచి వాళ్ళు ఉంటున్నారు అక్కడ, పాపం వాళ్ళు కొన్ని షెడ్లు వేసుకున్నారు అక్కడ, వేరే వాళ్ళు కూడా కిరాయికి ఇచ్చిండ్రు, 1000 గజాలు 2000 గజాలు కిరాయికి ఇచ్చిండ్రు, వాళ్ళు షెడ్ వేసుకొని నడుపుతున్నారు. నిన్న పోయి కూల్చేస్తా అంటారు. మరి కూల్చేసే ముందు ఎప్పుడన్నా నువ్వు ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పినవా, ఎఫ్టీఎల్లో ఉందని చెప్పినవా, పర్మిషన్ లేకుండా కట్టినట్టు చెప్పినవా, ఇది అక్రమం అని చెప్పినావు, ఎట్లా ఏం చెప్పినావు నువ్వు? ఫోన్ చేస్తే ఎత్తరు వాళ్ళు, ఫోన్ చేస్తే ఎత్తరు వాళ్ళు. ఒక ఆమె పాపం కూల కొడుతున్నప్పుడు ఒక ఆమె మాట్లాడినా పెట్టాలి. ఆమె అనేక సంవత్సరాలుగా అక్కడ ఒక షెడ్ వేసుకొని నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతికేటువంటి ఒక సాధారణ పేద మహిళ. వాళ్ళ కొడుకు క్యాన్సర్ వచ్చింది, చిన్న పిల్లడు ఉన్నాడు, వాళ్ళకు ఉపాధి అది తప్పనుకోవట్లేదు. ఏమన్నారు వాళ్ళు, ఎప్పుడు ఒకనాడన్నా మీరు వచ్చి ఒక నోటీస్ ఇచ్చిన సందర్భం లేదు, ఇది కూల కొడతామని చెప్పిన సందర్భం లేదు. వాళ్ళ దాని పక్కకే శ్రీనివాసరెడ్డి ఉంటాడు. ఆయన ఏమడిగిండు, నాది విలువైనటువంటి వస్తువులు ఉన్నాయల్లా, మా దాని కంపెనీ చాలా కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయాడ, ఆ మెషిన్ అంతా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది, ఒకవేళ నువ్వు కూల కొడుతూ కూల కొడుతూ కానీ ఈ సామాన్ బయట తీసుకుపోయి అని చెప్పి అడిగిండు. తప్ప ఇక్కడి 1978 ఇక్కడి 2024 ఇవాళ ప్రజలారా, ఈ చర్యను చూసి ట్రెండింగ్ చేసేటువంటి సోషల్ మీడియాలో పనిచేసేటోళ్ళు కావచ్చు, లేదా ఇవాళ రేవంత్ రెడ్డి రాబిన్ హుడ్ అని పోల్చేటువంటి కువాన మేధావులు కావచ్చు, మీరు ఆలోచించి ఇవి పంపిస్తాను నేను. దీని కాగితం 1978లో కొన్నటువంటిది 1980లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాను. 1980 ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తా. నేను ఏమంటున్నా, మర్డర్ చేసినోడు కూడా జైల్లో పోయినప్పుడు శిక్ష పడితే ఓ 6 నెలలో 2 నెలలు 2 సంవత్సరాల్లో ఏమైనా మనసు మార్చుకుంటారా, మీకు ఏమైనా చివరి కోరిక ఉందా అని చెప్పి అడుగుతారు. కానీ ఇక్కడ చివరి కోరిక లేదు, ఓ నోటీస్ లేదు, దొంగల్లాగా బందిపోట్లలాగా ఇలా ఆ పేదల ఉపాధి మీద దెబ్బతీసి పేదల కుటుంబాల్లో ఇలా మట్టి పోసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏ హైడ్రా అయితే మేము పేదవాళ్ళ జోలికి పోము, మేము పురాతనమైనటువంటి కాలనీల జోలికి పోమని చెప్పి చెప్తున్నారో, తో ఆ హైడ్రా ఇవాళ అనేక పేదల కాలనీలకు నోటీసులు ఇస్తుంది. ఒకటో అరణో ఇవాళ ఇన్ కన్వెన్షన్ గురించో, లేదా ఇంకొక నాయకుడి ఇల్లు కూలగొట్టో, ఇవో చూసినావా మేము పెద్దోళ్ళ ఇల్లు కూలగొడుతున్నామని చెప్పి సమాజాన్ని నమ్మించి దాని వెనుక జరుగుతున్న తతంగం, దాని వెనుక నడుస్తున్నటువంటి దుర్మార్గం సమాజానికి తెలియనివ్వకుండా
పేపర్లను మేనేజ్ చేసి, టీవీలను మేనేజ్ చేసి, తన సొంత సోషల్ మీడియా ద్వారా ఇలా ఎవరన్నా ఈ హైడ్రాలో మాకు నష్టం జరుగుతుంది అని అన్నా, పేదవాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి నాయకుడు మాట్లాడినా, వాళ్ళ మీద దాడి చేసేంత పనిచేస్తున్నారు. వీళ్ళంతా ప్రగతి విరోధులు, వీళ్ళంతా సమాజ ప్రజల హితాన్ని కోరేవాళ్ళు కాదన్నటువంటి ఈ డ్రామా బాజీ నడుస్తూ ఉంది. ఈ నెల రోజుల ఈ పరిణామాన్ని అంతా కూడా చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ హైడ్రా పేరిట ఈ ముఖ్యమంత్రి ఆడుతున్న డ్రామా తప్ప ఇది సమాజ హితం కోసం కాదన్నటువంటిది ఇలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మేము డే వన్లో చేస్తున్నటువంటి కామెంట్ కాదు ఇది. ఇది వాళ్ళ ఆచరణ, వాళ్ళ మాటలు, వాళ్ళ చర్యలు అవన్నీ చూసిన తర్వాత మాట్లాడుతున్న మాటలు. తెలంగాణ ప్రజలకి వాస్తవాలేందో తెలియాలి కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి కోటి కోటి 10 లక్షల ప్రజలకి వాస్తవాలేందో తెలియాలి కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేమందరం కూడా ఇవన్నీ ప్రజల ప్రజాగర్భంలో ప్రజల నిర్ణయానికి ఇలా దీన్ని ముందు పెట్టాలని చెప్పి ఇవాళ మేము దీన్ని పేర్కొనడం జరిగింది.